ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ లేఖ ఆంధ్రప్రదేశ్ మీద చాలా ప్రభావం చూపించిందని అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సిఎస్ మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతుందని సిఎస్ గారితో పాటుగా మరికొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కూడా వేటు వేసే అవకాశం ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అంతా ఉన్నారు సార్తో మాట్లాడదాం హై సార్ హలో పురంధరేశ్వరి గారు ఇరవై ఒక్క మంది సివిల్ సర్వెంట్ల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ లేఖ ఆంధ్రప్రదేశ్ మీద భారీ ప్రభావాన్ని చూపించిందని అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం రానున్నటువంటి రోజుల్లో ఈసీ సిఎస్ గారి మీద వేటు వేయబోతుందని సిఎస్ గారితో పాటుగా మరికొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కూడా పడే అవకాశం ఉంది అంటూ ఇప్పుడు కొన్ని వార్తలు చక్కెలు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు సార్ ఏంటంటే పురంధర సర్కి లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు ఎవరికి కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాశారు ఇరవై రెండు మంది సివిల్ సర్వెంట్లు జగన్మోహన్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పి కొన్ని కొన్ని ఆధారాలను జోడించి ఆవిడ లెటర్ పంపించారు లెటర్ పంపించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మీద నిజాం నిజాన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది అలాగే సిఎస్ కూడా లేఖ రాసింది దీని మీద నాకు మాకు రిప్లై కావాలి అని చెప్పి ఇరవై రెండు మంది సివిల్ సర్వెంట్లు ఏంటి పరిస్థితి అని ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు చీఫ్ సెక్రటరీనే మార్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఎందుకు చీఫ్ సెక్రటరీని మారుస్తారు అని అంటే ఈయన చేసినటువంటి నిర్వాహకం కాస్త ఇప్పుడు నేషనల్ దానికి వెళ్ళింది జాతీయ మానవ హక్కుల అక్కడికి వెళ్ళింది ఇది కంప్లైంట్ పౌర హక్కుల సంఘానికి వెళ్ళింది జాతీయ పౌర హక్కుల సంఘానికి వెళ్ళింది ఆ పౌర హక్కుల సంఘానికి ఎందుకు వెళ్ళింది అని అంటే వాస్తవంగా పెన్షన్లకు సంబంధించినటువంటి అంశంలో వాలంటీర్ల ఎపిసోడ్ నడిచింది ఈ వాలంటీర్ల ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పరస్పరం విమర్శించుకున్నాయి సరే రాజకీయ పరంగా వాళ్ళ విమర్శలు ప్రతి విమర్శలు అనేది మామూలు ఎలక్షన్ టైంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఎగ్జిక్యూటివ్ హెడ్గా చీఫ్ సెక్రటరీ చేసిన నిర్వాహకం ఏంటి అని అంటే ముప్పై మూడు మందిని చంపేశారు అనేది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అందుకే ఈ ముప్పై మూడు మందిని చంపేసింది చీఫ్ సెక్రటరీ నిర్లక్ష్యం అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేసి ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేసిన క్రమంలో నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఇదొక కంప్లైంట్ దీంతో పాటు సిఎస్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఆయన సొంత జిల్లా కడప జిల్లా ప్లస్ జగన్మోహన్ రెడ్డితోటి బంధుత్వం కలిగి ఉన్నారు చీఫ్ సెక్రటరీ అనేది కీలకమైనటువంటి పదవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇద్దరు కడప జిల్లా వాళ్ళే ప్లస్ దానికి తోడు రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ కూడా కడప జిల్లా వాళ్ళే ముగ్గురు కడప జిల్లా ముగ్గురు ఒకే సామాజిక వర్గం కాబట్టి ఎలా న్యాయం జరుగుతుంది అని చెప్పి లెటర్లు రాశారు కేంద్ర ఎన్నికల సంఘానికి కొంతమంది సో కాబట్టి పురంధరేసరేమో ఇరవై రెండు మంది సివిల్ సర్వెంట్స్ మీద కంప్లైంట్ చేస్తూ ఆధారాలతో సహా ఆవిడ కంప్లైంట్ చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కేమో సిఎస్ మీద చీఫ్ సెక్రటరీ మీద కొంతమంది కంప్లైంట్ చేశారు తర్వాత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు ఎగ్జాక్ట్లీ సో ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తే అసలు వీళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ డీజీపీ మొత్తం ముగ్గురు ఒకే సామాజిక వర్గం ఒకే జిల్లా కాబట్టి ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది చేసి అసలు చీఫ్ సెక్రటరీని ఎందుకు మార్చకూడదు అనేటువంటి ఒక చర్చ ఢిల్లీలోనే జరుగుతుంది సో కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చే లోపలనే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు బదిలీ చేస్తారు అనేది ఒకటి సార్ కేవలం సిఎస్ గారి మీదే కాదు డీజీపీ గారి మీద కూడా వేటుపడబోతోంది నిన్న సిట్ అధికారి రఘురాం రెడ్డి మీద కూడా వేటపడినటువంటి నేపథ్యంలో ఇలా మరికొంతమంది అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వారందరి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల మీద కూడా వేటు పడబోతోంది అనే వార్త అయితే ఇప్పుడు ప్రధానంగా వినపడుతూ ఉంది సార్ ఇప్పుడు పురంధర రాసినటువంటి లెటర్లో కంప్లైంట్లో ఇరవై రెండు మంది సివిల్ సర్వేంట్లు అంటే దాంట్లో సీతారామాంజన్యుడు ఉండొచ్చు కొల్లి రఘురామరెడ్డి ఉండొచ్చు డీజీపీ ఉండొచ్చు ఇలా సిఎస్ గారు ఉండొచ్చు సిఎస్ అంటే సిఎస్ మీద ఉండకపోవచ్చు రాశారు బట్ సిఎస్ మీద రాస్తే సిఎస్ మీద రాసిందని చెప్పి వచ్చిండేది కదా కానీ సివిల్ సర్వేట్లు ఉన్నారు బట్ ఇప్పుడు ఆ సిఎస్కే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పంపించింది కదా ఇరవై రెండు మంది సంగతి ఏందో చూడు దానికి రిప్లై ఇవ్వమని చెప్పి లెటర్ రాశారు కదా బహుశా ఆయన పేరు ఉండకపోవచ్చు ఆయన మీద ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వేరే వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ ముప్పై మూడు మంది వృద్ధులు చంపారు కదా పెన్షన్ల కోసం సో ప్రత్యామ్నాయ మార్గాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి కదా ప్రత్యామ్నాయ వ్యవస్థ అయితే ఉంది కదా వాళ్ళు అనేది ఒక వ్యవస్థ కాదు అని చెప్పి చట్టంలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా దాని వ్యవస్థ అని చెప్పేసి ఏ విధంగా మీరు చూశారు అది వ్యవస్థ కాదు వాళ్ళు ఏదో వేతనం తీసుకొని వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వచ్చారు దాని వ్యవస్థ కింద మీరు పరిగణించకూడదు అసలు వ్యవస్థ పంచాయతరాజ్ వ్యవస్థ ఉంది ఆ రాజ్య వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకొని ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు ఆ ఇవ్వనందువల్ల ముప్పై మూడు మంది చనిపోయారు దానికి బాధ్యత వహించాలని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేశారు అది ఆల్రెడీ నోటీసులు పంపించింది చీఫ్ సెక్రటరీకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు ఎంక్వైరీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఆయన ఇదంతా ఒక ఎత్తు అయితే చీఫ్ సెక్రటరీ వ్యవహరించినటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో దాని మీద కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఏది పెన్షన్ల విషయంలో పెన్షన్ విషయంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించాడు వాలంటీర్ వ్యవస్థకి బదులుగా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఉపయోగించుకోకుండా ఆయన వ్యవహరించాడు అనేది కంప్లైంట్ ఆయన మీద కూడా ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్కి వెళ్ళినటువంటి కంప్లైంట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మీద కూడా వెళ్ళింది ధర్మారెడ్డిని కూడా అక్కడి నుంచి తీసేయాలి ధర్మారెడ్డి అక్కడి నుంచి రాజకీయాలు నడుపుతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అని చెప్పి అసలు అసలు ధర్మారెడ్డిని తీసుకురావటమే పెద్ద వివాదం ఆంధ్రప్రదేశ్ తీసుకురావడమే పెద్ద వివాదం ఇప్పుడు ఆ ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు నడుపుతున్నారు అలాగే ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా లైజనింగ్ చేయడానికి కారణం కూడా ధర్మారెడ్డి అని అనేది విపక్షాల యొక్క అభిప్రాయం అందుకే ఇప్పుడు ధర్మారెడ్డిని కూడా బదిలీ చేయాలి అని చెప్పి వాళ్ళు విపక్షాల నుంచి కంప్లైంట్స్ వెళ్ళాయి సో కాబట్టి రాబోయేటువంటి రోజులు ఇప్పుడు ఆల్రెడీ కొల్లి రఘురామరెడ్డిని బదిలీ చేశారు ఆ కొల్లిమ రఘురామరెడ్డి జాబితాలోనే రాబోయేటువంటి రోజుల్లో డీజీపీ కానీ సిఎస్ కానీ లేదంటే ఈ ధర్మారెడ్డి ఈవో కానీ ఇంకా పురంధరస్తి కంప్లైంట్ చేసినటువంటి ఇంకా ఇంకొక ఇరవై ఇరవై రెండు మంది ఉన్నారు వాళ్ళు కానీ తాజాగా మొత్తం జాబితా అయితే ఉంది ఆ జాబితాకు సంబంధించి మొత్తాన్ని కూడా మార్చాలి లేదంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం లేదు అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు సో ఈ క్రమంలో ఫస్ట్ అయితే కొలి రెడ్డి వికెట్ పడిపోయింది ఇంకా మిగతా వికెట్లు ఎప్పుడెప్పుడు పడతాయనేది చూస్తూ ఉన్నారు మొత్తం మీద పురంధరేశ్వరి చేసి ఇచ్చినటువంటి లెటర్ అనేది ఢిల్లీ లెవెల్లో షేక్ చేస్తుందని చెప్పి మనం చెప్పచ్చు ఆ కొలిరాం రఘురామరెడ్డి జాబితాలోనే రాబోయేటువంటి రోజుల్లో డీజీపీ కానీ సిఎస్ కానీ లేదంటే ఈ ధర్మారెడ్డి ఈవో కానీ ఇంకా పురంధరేశ్వరి కంప్లైంట్ చేసినటువంటి ఇంకా ఇంకొక ఇరవై ఇరవై రెండు మంది ఉన్నారు వాళ్ళు కానీ తాజాగా మొత్తం జాబితా అయితే ఉంది ఆ జాబితాకు సంబంధించి మొత్తాన్ని కూడా మార్చాలి లేదంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం లేదు అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు సో ఈ క్రమంలో ఫస్ట్ అయితే కొల్ రఘరాం రెడ్డి వికెట్ పడిపోయింది ఇంకా మిగతా వికెట్లు ఎప్పుడెప్పుడు పడతాయి అనేది చూస్తూ ఉన్నారు మొత్తం మీద పురంధరేశ్వరి చేసి ఇచ్చినటువంటి లెటర్ అనేది ఢిల్లీ లెవెల్లో షేక్ చేస్తుందని చెప్పి మనం చెప్పచ్చు